ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్లో రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పష్టం చేశారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా ముద్దాయిగా ఉన్నారు. 2021-22 మధ్య కాలంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలైంది. దీనిలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించిన లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే 11 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. కాగా సిబిఐ సమన్లపై మనీష్ సిసోడియా స్పందించారు. గతంలో తమ ఇంట్లో 14 గంటలకు పైగా సోదాలు చేసిన ఏమీ దొరకలేదన్నారు. మనీష్ సిసోడియా తన బ్యాంకు లాకర్ని తెరిచి చూసిన అందులో కూడా సిబిఐ సాధించిందేమీ లేదన్నారు. మా ఊరికి వెళ్లినా అక్కడ ఏమీ దొరకలేదన్నారు. అయితే రేపు తాను సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవుతానన్నారు. సిబిఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్నారు సిసోడియా. మరోవైపు హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిళ్ళయ్య కూడా సిబిఐ సమన్లు జారీ చేసింది. రేపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్, రాబిన్ డిస్టిలరీస్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రతో కలిసి 2 కోట్ల 30 లక్షలు వసూలు చేసింది ఇది. ఇలా వసూలు చేసిన డబ్బును ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు ఇంతవరకు సిబిఐ గుర్తించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేస్తుందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది లిక్కర్ వ్యవహారం కాదు, గుజరాత్ ఎన్నికలతో ముడిపడిన అంశం అన్నారు ఆప్ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్. ఇప్పటివరకు సిసోడియా ఇల్లు, బ్యాంక్ లాకర్, గ్రామంలో చేసిన తనిఖీల్లో సిబిఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. అలాగే లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకు 500 చోట్ల సిబిఐ సోదాలు చేసినా సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. केंद्र सरकार की सीबीआई गिरफ्तार करेगी. ये कहा जा रहा था कि दिल्ली के अंदर एक्साइज का 10,000 करोड़ का घोटाला हुआ. मनीष सिसोदिया जी ने 10,000 करोड़ रुपया इस तथाकथित घोटाले के अंदर कमा लिए. अब तक सीबीआई, ईडी कम से कम 5